ऐपल स्टूडियोस हम तुम ये मध्य ये आडियो फंक्शन चूसा लिरिक राइटर्स सिंगर्स म्यूजिक डायरेक्टर कल आडियो फंक्शन एक्कड़ा कनबड़त लेदु अभी फस्ट टाइम हम तुम जी वालू कल वे हम तुम मन अंटू ग्रूप फोटो दिगार डेफिनेट फैमिली एंत कंफर्टबल इकडियो चूप्चम जरिए अलागे इंदाक दामू चपाड़ हम तुम बाबी हिट आडियो अभी వాళ్ళిద్దరు హీరో హీరోయిన్లు దంపతులు అయ్యారో తర్వాత మనకు రణధీర్ కపూర్ వచ్చాడు. దయచేసి వీళ్ళిద్దరు హీరో హీరోయిన్లు దంపతులు అవ్వద్దు. హంతుమ్ శివరామరెడ్డి గారు లాస్ట్ ఇయర్ ఈ రోజుల్లో అంటూ సినిమాకి ఆయన కూడా వన్ ఆఫ్ ది ప్రొడ్యూసర్గా ఉండి ఈ రోజుల్లో చిన్న సినిమా ఏ రేంజ్ హిట్ సాధిస్తుంది అనేది ప్రూవ్ చేసి అక్కడి నుంచి ఇప్పుడు ఇక్కడ హంతుమ్కి వచ్చారు. ఈ ఇయర్ కూడా టోటల్గా 175 ఫిలిమ్స్ ఇవాళ మన స్ట్రైట్ ఫిలిమ్స్ వచ్చినాయి అని అంటే దాని ఇన్స్పిరేషన్ ఈ రోజుల్లోనే ఈ రోజుల్లో వన్ ఆఫ్ ది ప్రొడ్యూసర్ శివరామరెడ్డి గారు. అట్లాగే ఈ ఇయర్ 175 ఫిలిమ్స్లో 12 చిన్న సినిమాలు సూపర్ హిట్ అయితే 8 మాత్రమే పెద్ద సినిమాలు సూపర్ హిట్ అయినాయి. సో చిన్న సినిమాల స్టామినా ఏంటనేది చూపించింది ఈ రోజుల్లో నుంచి చూపించింది. ఇది ఎప్పుడు రిలీజ్ అయితే ఈ రోజుల్లో ఈ చిన్న సినిమా స్టామినా ఏంటనేది డెఫినెట్గా ఇది కూడా పెద్ద హిట్ అయి చూపించాలి. అలాగే మాతి గారు మ్యూజిక్ డైరెక్టర్గా చాలా అద్భుతంగా చేశారు. వీళ్ళు మ్యూజిక్ సంగీతం ఇవ్వటమే కాదు పాటలు పాడటమే కాదు ఆటగాడని కూడా చూపించాడు. మన దేవిశ్రీ ప్రసాద్ ఆ రేంజ్కి ఏమీ తగ్గనన్నట్టు చాలా కంఫర్టబుల్గా ఏమీ పట్టించుకోకుండా తన పని తను చేసుకుపోతూ చాలా అద్భుతంగా చేశాడు. డెఫినెట్గా మహతి చాలా బాగుంది. అలాగే లిరిక్ రైటర్స్ అందరూ చూస్తే హంతుమ్ అనే సినిమా చూస్తూ ఉంటే వాళ్ళ పేరు కూడా చూస్తూ ఉంటే ఒక మహేష్ బాబు లేకపోతే ఒక కాజోల్ ఆ రేంజ్ పేరులాగా కనిపించారు. డెఫినెట్గా పల్నాడు ఆ పౌరుషం ఆ ఇది ఆ సినిమాలో ఆ యాక్టింగ్లో చూపించుంటాడు. గ్యారంటీ ఇది పెద్ద హిట్ అయ్యి ఈ టెక్నీషియన్స్కి ఆర్టిస్టులకి వాళ్ళందరికీ ఇది ఒక ప్రతి ఒక్కళ్ళకి హంతుమ్ అనేది గుర్తించబడి ఎప్పుడు గుర్తుండే సినిమా కావాలని మనస్ఫూర్తి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.